Hi friends, welcome to Recipes with Aparna. ఈ రోజు నేను చూపించే వంట మునగాకు పకోడి. అది తయారీ విధానం చూద్దాం. ముందుగా మునగాకు తెచ్చుకోవాలి. ఆ మునగాకును కొంచెం ఉప్పు కొన్ని వాటర్ వేసి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత దాన్ని కడగాలి. ఆ మునగాకు రెబ్బలు తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి మనం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు పచ్చిమిర్చి చీలికలు తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు దాంట్లో 2 కప్పుల శనగపిండి 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. దాంట్లో తగినంత వాటర్ పోసుకుంటూ కలపాలి. దీన్ని పకోడి పిండిలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైడ్కి సరిపడంత. ఇప్పుడు దాంట్లో పకోడీలు వేసుకోవాలి. ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి.
ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మునగాకు పకోడీ రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.